అసలు డిమానిటైజేషన్ యొక్క నిజ స్వరూపం ఏంటంటే దేశంలో ఉన్న లక్షల కోట్ల నల్లధనాన్ని వైట్ మనీగా లెజిటిమేట్ మనీగా మార్చిన ప్రక్రియ ఇది. క్వైట్ అన్ఫార్చునేట్లీ ఇది పేదల కొరకు చేసిన పనిగా జనం నమ్మారు. నేను మా పనామని అడిగాను, ఓ రోజు రాలే ఏంటమ్మా నిన్న రాలే అంటే, సార్ లైన్లో 4 గంటలు నిలబడ్డా సార్ డబ్బుల కొరకు అన్న. మరి బాధ అనిపిస్తలేదా అంటే, బాధేం సార్, మన మోడీ సారు ఒక్కొక్కరిని డబ్బున్న నా కొడుకుల్ని సంగతి తేలుస్తుండడు, అది మనకే కదా సార్, మాగలాంటి వాళ్ళకే కదా సార్ వచ్చేది అన్నారు. సో మరి ఎందుకు ఇంత నమ్మకం జనంలో వచ్చింది? అందువల్ల కానీ రియాలిటీ ఏంటి, భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారమే నల్లధనం లేదు. అప్పుడు ఏం థియరీ చెప్పారంటే, బ్యాంకులో పడినంత మాత్రాన అది వైట్ మనీ అవుతుందా, నల్లధనం ఉన్నవాడు కూడా బ్యాంకులో వేసుకొని ఉంటాడు తప్పించుకుందామని, కానీ అది మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకుంటుందా, వాళ్ళందరినీ పట్టుకొని రోడ్డు మీదకి ఈడుస్తుంది కదా అని. నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడల్లా రాత్రి నిద్రలేసి రోడ్డు వైపు చూస్తున్నా, ఎవడన్నా వచ్చిండా బ్లాక్ మనీ ఉన్నాడు, కానీ ఇంతవరకు ఎవడి కూడా పట్టుకోలే. మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి, నెంబర్ నేమ్స్ ఆఫ్ ద బ్లాక్ మనీ హోల్డర్స్ టేకన్ సీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆ రిజర్వ్ బ్యాంక్ ఏమైనా కొట్టండి, మీకు ఏమైనా పేర్లు వస్తే నాకు ఇవ్వండి. ఇంతవరకు ఒక్కనైనా 8 ఏళ్ళ తర్వాత, 6 ఏళ్ళ తర్వాత డిమానిటైజేషన్ అయ్యి, ఇంకో మేము బ్యాంకుల్లో ఏ నల్లధనం డిపాజిట్ చేసిన మనిషిని పట్టుకున్నాం, సంస్థను పట్టుకున్నాం, వాడి ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్టించాం అన్న చరిత్ర లేదు. అంటే డిమానిటైజేషన్ వాజ్ అన్ ఇంటెలిజెంట్ ప్రాసెస్ టు కన్వర్ట్ బ్లాక్ మనీ టు వైట్ మనీ. ఇది చాలా క్లియర్గా మన కళ్ళ ముందు కనబడుతుంది.